హై వ్యూవర్స్, అగైన్ కొంతమంది నోటి దూలం ఉండేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో కదా మన ఇష్టం కామెంట్లు పెడదాం అనుకుంటున్న వాళ్ళు, నిన్న నేను మన బాయ్కట్ మాల్దీవ్స్ అని చెప్పేసి వీడియో చేసిన దాని కింద కామెంట్లు ఏవో పెడతా ఉన్నారు. నిన్న మార్నింగ్ షూట్ చేసిన వీడియో అది, నేను పనిలో వండేసి నేను ఈవినింగ్ అప్లోడ్ చేశాను. పూర్తి వివరాలు తెలుసుకున్నాక నేనే మరలా పెడతాను కదా వీడియో, మేబల్ మన సబ్స్క్రైబర్ కాదనుకుంటా ఏదో నేను టెర్రరిస్ట్ అంట ఏదేదో కామెంట్లు పెడతాను. అరే నాయన, దేశం కోసం ఎంత దూరమైన వెళ్ళే మనిషిని నేను. సర్లే, టాపిక్లో వద్దాం. మోదీ గారు లక్షద్వీపుల్లో ఆయన ఏదైతే ఫోటోషూట్ ఆయన కోసం చేశారో అది ఆయన కోసం కాదు దేశం కోసం, టూరిజంని ప్రమోట్ చేయడం కోసం మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ ఫోటోషూట్ చూసి ఈ మాల్దీవులకు చెందినటువంటి మంత్రులు నోరు పారేసుకున్నారు, ఒళ్ళు బలిసి అహంకారంతో విర్రవీగారు. దాంతో మోడీ దెబ్బ మాల్దీవుల అబ్బ అన్నట్టు ఇప్పుడు అయిపోయాయి, భారతీయుల దెబ్బ మాల్దీవుల అబ్బబ్బ అన్నట్టు అయిపోయాయి. సీరియస్లీ, మాల్దీవుల అధికార ప్రతినిధి ఎవరైతే ఇబ్రహీం ఖలీల్ పోస్ట్ చేశాడు ఏమని, ఎవరైతే ఈ రకంగా మాట్లాడారో మా దేశంలో ఉన్న మంత్రులు అది వారి వ్యక్తిగతమే తప్ప మా దేశం నుంచి మేము చేసిన ప్రకటన కాదు, దయచేసి దానికి మమ్మల్ని క్షమించడానికి చెప్తూ ఈ మరియం షియునా, తర్వాత మాషా షరీఫ్, హసన్ జహన్, తర్వాత మజీద్, వీళ్ళలో ముగ్గురు మంత్రులు, ఒకళ్ళు వచ్చేసి ఎంపీ. సీరియస్లీ, ఈ మాల్దీవుల్లో అత్యధికంగా ఉండే వాళ్ళు ముస్లిమ్స్, వీళ్ళ నుంచి కొంత ఉగ్రవాదులు కూడా ఫండ్స్ వెళ్తాయని చెప్పేసి ఒక టాక్ కూడా ఉంది. మరి అటువంటి మాల్దీవులకి ఎక్కువ ఇన్కమ్ ఎక్కడొస్తుంది ఏంటంటే మన దేశం నుంచి వస్తుంది. మాల్దీవులను అత్యధికంగా విజిట్ చేసేవాళ్ళు ఎవరంటే మన భారతీయులు. మొన్న కరోనా సమయంలో కూడా మనం లాక్డౌన్లో ఏముంటామని చెప్పేసి వెళ్ళింది అదే మాల్దీవులకి. ఇప్పుడు ఆ బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఏకి పారేశారు మాల్దీవులు. ఎంత బలిస్తే మీరు అహంకారంతో కొట్టుకుంటారా, మా భారతదేశంలో హోటల్ రూములు గబ్బు కొడుతూ ఉంటాయా, మీ మాల్దీవులకి ఏ రోజు కూడా లక్షద్వీపులు పోటీ రావా, పర్యాటకులు మీ మాల్దీవులను భారతదేశం దిగదుడుబా సరిపోదా, మీరెంత మీ బతికి ఎంత మీ దేశం ఎంత ఎట్టుకేసుకుంటున్నారు, అందుకే బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పేసి చెలరేగుతున్నారు మన వాళ్ళు. అయితే ఇప్పటి వరకు నాకున్న సమాచారం మేరకు 11,000 బుకింగ్లు క్యాన్సిల్ అయింది, అక్కడ హోటల్ అవి బుక్ చేసారు, హోటల్ రిసార్ట్లు అవి క్యాన్సిల్, 6,000కు పైగా ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయిపోయాయి. ఈ మాల్దీవులకు సంబంధించి మన దేశంలో ఇంతేనా, ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఏమంటున్నాయి, భారతదేశం అంటేనే అతిథి దేవోభవ అన్నట్టు వాళ్ళు చూస్తారు. అటువంటి భారతదేశంలో ఎన్నో రకాల టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడైనా ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళను పట్టుకొని లేదంటే ఒకటి రెండు రూములను పట్టుకొని నువ్వు ఎలా దేశాన్ని మొత్తాన్ని అంటారు. అండ్ మోర్ ఎవర్, మనం ఎవరైనా అనే ముందు మనకు అసలు అర్హత ఉందా లేదా, అంటే మన స్థాయి ఎంత మనం చూసుకోవాలి. మాల్దీవులు మీ దేశం ఎంత, మీ స్థాయి ఎంత, మీ రెవెన్యూ ఎంత, మీరు భారతదేశం అంటారని చెప్పేసి ప్రపంచంలోటువంటి మేధావులు కూడా ఏకి పారేస్తున్నారు ఈ మాల్దీవులు. ఈవెన్ ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలకు నీళ్ళు కనుక పెరిగితే ఏది మంచు ఖండాలు కరిగిపోయి లైక్ ఎలా, ఒక్క మీటర్ సముద్ర లెవెల్ కనుక పెరిగితే మాల్దీవులు అన్నది అసలు ప్రపంచ పట్టణంలో ఉండదు, వాళ్ళు లేనట్టే మాల్దీవుల దేశం ఉండదు. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు మన దేశం గురించి మాట్లాడుతుంటే ఇక మన వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటారండి, ఇచ్చి పడేశారు. సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ గట్టిగా, వెంకటేష్ ప్రసాద్ ఇచ్చి పడేశారు మామూలు గుడిగా. అండ్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా వచ్చేసి నేను త్వరగా లక్షద్వీపులకు వెళ్ళబోతున్నాను, నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు. అండ్ మన సచిన్ టెండూల్కర్ వచ్చేసి నేను అక్కడ మన వెళ్ళేసి చాలామంది క్రికెట్ కూడా ఆడొచ్చునని చెప్పేసి అన్నాడు శ్రద్ధా కపూర్. అంత కూడా అదే అనమాట. ఇప్పుడు లక్షద్వీపులకు సంబంధించి గూగుల్లో టాప్లో ఉందన్నమాట సేది సర్చింగ్లో, మొత్తం వెనకాల మేము అటాచ్ చేసిన పిక్స్ అన్ని కూడా లక్షద్వీపులవే. మన ప్రధాని పద్ధతిగా ఎస్, ఆయనకి ఫోటోషూట్ అంటే ఇష్టమేరా బాబు, ఎస్ ఆయనకి హ్యాపీగా నచ్చినటువంటి ఇష్టమేరా బాబు, కానీ దేశం కోసం అన్నప్పుడు మిగతా దేశాలతో పోల్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పై స్థాయిలోనే ఉంచుతాడు. నేను మోడీని విమర్శిస్తా ఎప్పుడు, అంతర్గతంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే నేను విమర్శిస్తా, ఆయన పరిపాలన వైఫల్యంతో విమర్శిస్తా, కానీ నా దేశ ప్రధానిని ఎవడో ఏదంటే నేనట్టు ఊరుకుంటాను. అది కూడా నా దేశ ప్రధాని ఏ తప్పు చేయకుండా నా దేశం కోసం ప్రమోషన్ చేస్తుంటే టూరిజాన్ని ఎవడో ఎలా అంటే నేను ఎందుకు ఊరుకుంటాను.
ఇప్పుడు ఇదే అందరికి అనిపిస్తూ ఉంది. కానీ కొంతమంది స్టిల్ ఇప్పటికీ ప్రధానమంత్రి ట్రోలింగ్లు చేస్తున్నారు, వాళ్ళకి తెలిసి తెలియక. ఇప్పటికైనా మారండి రా బాబు, పార్టీలు వేరు, ఈయన మన దేశ ప్రధాని మోదీ, అది తెలుసుకోండి. సో కన్క్లూజన్ ఏంటంటే సింపుల్గా, ఇప్పుడు మాల్దీవుల్లో టూరిజం అనేది ఒకసారి కొలాప్స్ అయిపోయినట్టు అయిపోయింది. ముస్లింలు అని మీరు కనుక అనుకునేటట్టు అయితే ఆయా దేశాల్లో ఉండండి కొంతమందికి పరిమితం అండి. పాకిస్తాన్లో మంచి వాళ్ళు ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు, అలాగే మాల్దీవుల్లో కూడా పనికి మళ్ళీ వెదవులు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉంటారు, మన దగ్గర కూడా ఉంటారు. అరే పాకిస్తాన్ క్రికెట్ గెలిస్తే మన దగ్గర సంబరాలు తీసుకునే బ్యాచ్లర్ ఇప్పటికీ ఆ ఓల్డ్ సిటీలో. అలా ఈ మాల్దీవులకి సంబంధించి ఆల్రెడీ ఏమంటారు మాజీ అధ్యక్షులు ఎవరు ఉన్నారు, రతీక్ మహమ్మద్ అనుకుంటారు, పాపం అతను సైతం ఒరే భారతదేశం మనకి ఫ్రెండ్లీ నేషన్ రా, ఒరే భారతదేశంలో అయితే మనం బతకలేమరా, ఎల్లెళ్ళి భారతదేశంలో పెట్టుకున్నారంటే దరిద్రులారా, తప్పు చేస్తారా మీరు అని చెప్పేసి అతను బాగా సీరియస్ అవుతూ ఉన్నాడు. ప్రపంచ దేశం కూడా అలాగే సీరియస్ అవుతున్నాయి. ఇక దాంతో మాల్దీవులు అఫీషియల్గానే, అయ్యా ఏ దేశాన్ని కూడా ఎవరూ ఏమనకూడదు, తప్పు అది, జరిగినటువంటిది ఏదైతే ఉన్నది వీళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళు కోతలు కూర్చారు తప్ప మా దేశం కాదయ్యా అని నేను బతులాడుకుంటా ఉన్నారు. ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. అండ్ లక్షద్వీప్లకి అద్భుతమైన ప్రమోషన్ వచ్చేసింది, భయంకరంగా టికెట్లు బుక్ అవుతున్నాయట, హోటళ్ళు కావచ్చు రిసార్ట్లు కావచ్చు. అయితే లక్షద్వీప్లకు సంబంధించి ఇంకా డెవలప్ చేసిన చాలా ఉంది. ఈ లక్షద్వీప్లకి వెళ్ళాలంటే ఎలా ఏంటన్నప్పుడు కేరళ వెళ్ళి కొచ్చి దగ్గర నుంచి ఫ్లైట్లో వెళ్ళాలి. అండ్ అక్కడి నుంచి బోట్సు లాంచీలు ఓడలు ఇచ్చిన చిన్నవి ఉంటాయి కదా, క్రూజ్ టైప్ అటువంటివి కూడా ఉంటాయట. సో ఖర్చు తక్కువతో బీచెస్ ఎంజాయ్ చేయాలి. అండ్ ఇది అంటానండి లక్షద్వీప్లకు సంబంధించి మరకత శిల్పాల సైంధవ శిల్పాల సమయ పేరు ఉంటుంది, ఆ లక్షద్వీప్ అద్భుతంగా ఉంటాయట. ఏది తక్కువ డబ్బుతో ఫుల్ ఎంజాయ్ చేసి రావటానికి లావిష్గా ఉండే ఉంటాయి మరలా అక్కడ, కానీ ఇంకా డెవలప్ చేయాల్సినవి అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, వచ్చిన పబ్లిసిటీ వల్ల లక్షద్వీప్కి టూరిస్టులు క్యూ కడతా ఉన్నారు, నాట్ ఓన్లీ ఇండియన్స్ బయట దేశాల నుంచి కూడా. అండ్ ఇమ్మీడియట్గా అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా హోటల్ కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ వేరే దేశాల నుంచి కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉండేలాగ చూడాలి. లేదు మన దేశం నుంచే ఫ్లైట్స్ పెడతాం రా బాబు, వేరే దేశం కష్టంగా అనుకుంటే, సో మన దేశం నుంచి వివిధ స్టేట్స్ నుంచి 28 రాష్ట్రాలు ఇది కేంద్రపాలిత ప్రాంతాలు, కనీసం 20 రాష్ట్రాల నుంచి సరే ఫ్లైట్స్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇక లక్షద్వీప్ అనేది అద్భుతంగా డెవలప్ కాబోతుంది, నో డౌట్. మాల్దీవులు అనేది బొక్కబారలా పడ్డట్టే. సరే ఏ దేశానికి ఉండే క్రెడిబిలిటీ ఆ దేశానికి ఉండిద్దండి, ఏ టూరిజం ఆ టూరిజం అంటారా మీరు, వెళ్ళేదే మన భారతీయుల మాల్దీవులకి. ఇప్పుడు వాళ్ళు మన భారతీయులతో గెలుపుకున్నారు, మన టాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నోరెత్తట్లా, అదేమంటే వెళ్ళి ఎంజాయ్ చేస్తాడని తప్ప వీళ్ళకి తెలిసింది ఏమీ లే. కనీసం దేశం విషయంలో కూడా నోరెత్తకుండా ఎందుకున్నారు ఏంటో అర్థం కదా, మన టాలీవుడ్ బ్యాచ్ హీరోలా హీరోయిన్. బట్ బాలీవుడ్ వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఏకి పారేశాడు, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్, అక్షయ్ కుమార్ గట్టిగా మాల్దీవుల్లో ఎవరైతే ఇప్పుడు బాగున్నారో ఏం మాట్లాడుతున్నారా మీరు అసలు అని చెప్పి గట్టిగా వేసుకున్నారు. సో ఇది నేను నిన్న మార్నింగ్ చేసిన వీడియో, అది టైం లేక నిన్న ఈవినింగ్ పెట్టున్నా, వేరే పనులు బిజీగా ఉన్నా. పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా వీడియో పెడతాను కదా, ఈలోపే తొందరపడిపోయి ఓ నానా రకాల ట్రోల్ చేయడం పడతా ఉన్నారు కింద కామెంట్లు అవన్నీ ఇంకొంటారు సమస్య, అంతే తప్పదు తట్టుకోవాలి ఇంకా.